ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ కంటే మెరుగ్గా రాణిస్తుంది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ ను రెండు వందల పదిహేడు రన్స్ కు ఆల్అౌట్ చేయగా తర్వాత బ్యాటింగ్ లోను అదరగొట్టింది ఓపెనర్లు టామ్ లతం అలాగే డేవాన్ కాన్వే ఆరంభంలో అదరగొట్టడంతో వీరిద్దరు తొలి వికెట్ కు డెబ్బై పరుగులు జోడించారు అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడి పార్ట్నర్షిప్ ను అశ్విన్ బ్రేక్ చేశాడు ఇక ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తనదైన శైలిలో నిలకడగా ఆడుతూ కాన్వేకు సహకారం అందించాడు ఈ క్రమంలోనే కాన్వే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు ఇషాంత్ వేసిన నలభై తొమ్మిదో ఓవర్ లో లెగ్ సైడ్ వెళ్లే బంతిని షాట్ ఆడబోయిన కాన్వే షమి చేతికి చిక్కి అవుట్ అయ్యాడు దీంతో న్యూజిలాండ్ నూట ఒక్క పరుగుల దగ్గర రెండో వికెట్ ను కోల్పోయి అదే సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా ఎంపైర్లు ఆటను నిలిపివేశారు ప్రస్తుతం విలియమ్సన్ రాస్ టేలర్ క్రీజ్ లో ఉన్నారు కివీస్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా నూట పదహారు పరుగులు వెనకంజలో నిలిచింది ఇది ఇలా ఉంటే సౌతాంప్టన్ లో మళ్లీ ఈ రోజు భీవత్సంగా వర్షం మొదలైంది మ్యాచ్ లో మొదటి రోజును తుడిచిపెట్టిన వరుణుడు ఇప్పుడు అదే తరహా వాతావరణం నెలకొని ఉందని దీంతో ఈ రోజు తొంభై శాతం వర్షం కురిసే ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఉదయం నుంచి భారీ వర్షపాతం నమోదవడంతో మ్యాచ్ ఈ రోజు సజావుగా జరిగేటట్లు కనిపించడం లేదు దీని బట్టి చూస్తే నాలుగో రోజు ఆట కూడా మొదటి రోజు రోజులాగనే పూర్తిగా రద్దు చేసే ఉంది అయితే ఈ రోజు పూర్తిగా మ్యాచే తుడుచుకుపెట్టుకపోతే ఇక డబ్ల్యూటిసి ఫైనల్ భారత్ న్యూజిలాండ్ రెండు జట్లను విజేతలుగా ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉంది